ఓ కేంద్ర ప్రభుత్వమో మీరు తీసుకుంటున్నటువంటి ఈ రైతు చట్టాలు ఏమైతే ఉన్నాయో అవి మా రైతుల పాటు వరాలు కాదు, మా రైతుల పాటు శాపాలు, మన శాసనాలు. దయించి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ చట్టాలు ఇమ్మీడియట్గా మీరు రద్దు చేయండి అని గత సంవత్సరం కాలంగా ఢిల్లీలో దేశం నలుమూల నుంచి చలనక ఎండనక ఓననక అమోఘమైన మహత్తర పోరాటం చేస్తున్న ఆ రైతు నాయకులు ఎవరైతే ఉన్నారో, రైతాంగం ఏమైతే ఉందో, అటువంటి రైతాంగానికి సంఘీభావం ప్రకటించిన ఇక్కడికి వచ్చిన ఈ నాయకులందరూ వాళ్లే. నేను సంఘీభావం ప్రకటించా. అందుకే ఈ మహామహులు ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా సినిమా చూపించాను. వాళ్ళ అభిప్రాయాలు దయచేసి మీరు వినండి. ఈ రైతన్న సినిమా, ఈ రైతు వ్యతిరేక చట్టాలను ఇమ్మీడియట్గా రద్దు చేసి రైతులకు మేలు చేయాల్సిందిగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా నరేంద్ర మోడీ గారు, రైతులంటే నాకు చాలా గౌరవం చెప్తున్నారు మీరు. ఓకే, నిజంగా మీకు రైతాంగం మీద గౌరవం ఉంటే ఈ కరోనా కష్టకాలంలో గత రెండేళ్ల నుంచి మనందరం కూడా మాస్కులతో శానిటైజర్లతో భయపడిపోయి భయకంపితులైపోయి ఇళ్లకే పరిమితమైపోతే ఏ మాస్కులు ధరించకుండా ఏ శానిటైజర్లు రాసుకోకుండా ఆరుగాలం కష్టపడి మూడు పంటలు తీస్తూ మనందరికీ అన్నం పెడుతున్న అన్న దాత మీద మీకు నిజంగా గౌరవం ఉంటే వెంటనే ఈ మూడు చట్టాలని రద్దు చేయండి, వాటితో పాటు విద్యుత్ సంస్కరణ చట్టాన్ని రద్దు చేయండి అనే నా విజ్ఞప్తే నా రైతన్న సినిమా.